అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నా కోరిక తప్పే రచయిత అయ్యకారి శ్రీనివాసరావు గారు ఇక కథలోకి వెళితే సరళ ఇంకా నా దగ్గర కొత్తైన పెళ్ళై పది రోజులైనా ముభావంగా ఉన్న భార్య అడిగాడు స్వరూప్ అతడు అంత చనువుగా ప్రవర్తించడంతో ఈ పది రోజుల్లో చాలా వరకు బెరుకు తగ్గి కొత్త ఇంటి వాతావరణానికి అలవాటు పడింది సరళ కానీ తన మనసులో మాత్రం ఎంత సముదాయించుకుందాము అనుకున్నా సముదాయించుకోలేని విషయం ఒకటుంది అలాగని ఆ విషయం బయట పెట్టలేదు స్వరూపు చనువు వల్ల దాచుకోనూ లేదు స్వరూప్ కూడా ఆమె నిర్లిప్తతకి కారణం తెలుసుకోలేకపోతున్నాడు అందుకే లాలనగా అడిగాడు ఆమె మనసులో మాట చెబితే ఏమనుకుంటాడోనని మొదట చెప్పడానికి ధైర్యం చాలకపోయినా అతడి సాన్నిహిత్యం స్నేహతత్వం ఆమెని నోరు మెదిపేటట్టు చేశాయి ఏమండి మీరేమి అనుకోనంటే ఒక మాట చెబుతాను అంది ఉపోద్ఘాతంగా ఆ మాటకి స్వరూప్ చూడు సరళ భార్యాభర్తలంటే స్నేహితుల్లా ఉండాలనేది నా తత్వం నువ్వు నన్ను భర్తగా కాక స్నేహితుడిగా భావిస్తావని ఆశిస్తాను అన్నాడు దాంతో ధైర్యం వచ్చిన సరళ ఏమండి నాకు చదువుకున్న వాళ్ళంటే ఇష్టం నాకు చదువుకోవాలని ఆశ కానీ ఇంటి పరిస్థితుల వల్ల అది సాగలేదు అందుకే అర్ధోక్తిగా ఆపేసింది కానీ ఆ మాట యొక్క పూర్తి పాఠం అతడికి తెలుసు అందుకే అన్నాడు ఓస్ అంతే కదా ఇంకా నా స్థాయికి మించినదేదో అడుగుతావనుకున్నాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదెంత పని అన్నట్టు నీ ఇంటర్ సర్టిఫికెట్ ఉందా అడిగాడు అమ్మ వాళ్ళింట్లో ఉంది సరళ సమాధానం ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురా స్వరూప్ సూచన ఆ తర్వాత అన్నీ త్వర త్వరగా జరిగిపోయాయి డిగ్రీకి ఎగ్జంప్షన్ తెప్పించాడు పరీక్ష ఫీజు కట్టాడు ఆమెకు కావలసిన అన్ని రకాల నోట్స్లు పుస్తకాలు తెచ్చాడు దగ్గర కూర్చొని చదివించాడు డౌట్స్ ఉంటే తీర్చాడు తనకి కూడా తెలియని విషయాలుంటే సంబంధిత వ్యక్తుల దగ్గరకు ప్రైవేట్కి పంపించాడు ఇలా అది ఇది అని కాక ఆమెకి ఒక చక్కని గైడ్గా మారాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కంటే అతడే చాలా కష్టపడ్డాడు ఒక పక్క పని ఒత్తిడి ఉన్న ఉద్యోగం చేస్తూనే ఆమెకి ఆమె చదువుకి అన్ని రకాల చక్కగా సహకరించాడు అతడి సహాయ సహకారాలతో సరళ డిగ్రీకి సొంతదారైంది మంచి మార్కులతో పాస్ అయింది స్వరూప్ చాలా సంతోషించాడు భార్య కోరిక తీర్చిన తృప్తి అతడి కళ్ళల్లో కదలాడుతోంది కానీ అతడి తృప్తిలో సగమైన అతడిలో సగమైన భార్య కళ్ళల్లో చూడలేకపోయాడు కారణం ఊహించాడు ఆమె విద్యా తృష్ణ ఇంకా తీరలేదనేది ఆ ఊహ సారాంశం ఏం చేయాలి అతడి మస్తిష్కంలో ప్రశ్న ఇంకా పై చదువులు చదివించాలి అతడి మనసుకు మనసే చెప్పిన సమాధానం అతడి ప్రయత్నాలు సహాయ సహకారాలు కొనసాగింపు ఫలితం సరళ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్పుడు సరళ కళ్ళల్లో విరిసిన సంతృప్తి రేఖలు ఆమె ఇప్పుడు పూర్తిస్థాయి విద్యావంతురాలు అదే ఆ వెలుగుకు నిర్వచనం సరళ నీ ముఖంలో సంతృప్తి చూస్తే నా మనసు ఆనంద తాండవం చేస్తోంది తెలుసా అన్నాడు చిలిపిగా బుగ్గ మీద చిటికేస్తూ నేను ఇంకో విషయం చెబితే మీ మనసే కాదు మీరే ఆనంద తాండవం చేస్తారు అంది చిరునవ్వుతో ఏంటో అంత నాట్యం చేయించే విషయం అన్నాడు స్వరూప్ మనిద్దరి ఆట కట్టించి ఆ నాటలాడే చిన్నారి మన మధ్యకు రానుంది అంది సరళ ఆ మాట అన్నప్పుడు ఆమె బుగ్గలు ఎర్రగా మారాయి ఆ మాట విన్న స్వరూప్ కొద్ది క్షణాలు ఏమీ అనలేకపోయాడు ఆ తర్వాత తేరుకొని ఒక్కసారిగా ఆనందంతో నిజమా సరళ అని మాత్రం అనగలిగాడు అంతకు మించి అతడి గొంతు పెగలలేదు కానీ ఆ రెండు మాటలే వేల అర్థాల్ని స్ఫురింపజేశాయి కాలం చకచకా గడిచిపోయింది సరళ తల్లిగా మారింది ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమెకు వారి ఆలనా పాలనతో కాలం తెలియటం లేదు బిడ్డలను సాకుతోందే కానీ ఏదో తెలియని వెలితి తన ఇరుగు పొరుగు కుటుంబాలలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే కావడంతో ఆమె పగలంతా పిల్లలున్నా ఒంటరితనం అనుభవించేది అదీ కాక ఆమె చదివిన చదువుకి సార్థకత లేదు అనే చింత ఆమెను పట్టి పీడిస్తోంది అలాంటి స్థితిలో ఉన్న ఆమెకి ఒకరోజు పోస్ట్మెన్ ఇచ్చిన కవరు ఎంతో సంతోషాన్నిచ్చింది ఆమె రెండేళ్ల క్రితం హాజరైన బ్యాంకు టెస్టులో సెలెక్ట్ అయ్యింది అనేది ఆ ఉత్తరం సారాంశం భర్త రాగానే విప్పారిత నేత్రాలతో ఉద్వేగభరిత స్వరంతో ఆమె చెప్పిన విషయం విన్న స్వరూప్ ఆమె ఆనందానికి అడ్డుకట్ట వెయ్యతలచుకోలేదు కానీ తప్పలేదు ఎలా మొదలెట్టాడో అర్థం కాలేదు అతడి అంతర్మదనాన్ని మాత్రం ఆమె ఆనంద ఆనందపారవస్యంలో పట్టించుకోలేదు ఆమె ఉద్వేగం తగ్గాక నెంబనిగా అన్నాడు సరళ నువ్వు ఉద్యోగం చేయడం అంత అవసరమా అని భర్త ఏమన్నాడో వినబడినా అర్థం కాలేదు మొదట సరళకి అర్థమయ్యాక అయోమయంగా చూసిందామె భర్త వైపు కొద్ది క్షణాలు మాట పెగల్లేదు సంతోషిస్తాడు అనుకున్న భర్త నుంచి ఇలాంటి మాట వినబడేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు ముందు తర్వాత తేరుకొని అదేంటండి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటే అలాగంటారు కొంత బేలగా అంది తనకొచ్చిన అవకాశాన్ని ఎవరో బలవంతంగా లాక్కుంటున్న భావన ఆమె మాటల్లో అది కాదు సరళ మనకు ఇప్పుడు ఏం లోటు మన సంసారం సజావుగా సాగే జీతం నాకుంది కదా ఇద్దరూ కష్టపడి సంపాదించి ఏం చెయ్యాలి అది కాక పిల్లల్ని ఎవరు చూస్తారు మనకు వెనక ముందు ఎవరూ లేరాయే అలాంటప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏమి కావాలి లాలనగా చెప్పాడు అంటే ఈ కాలంలో కూడా ఆడది ఒంటింటికే పరిమితం కావాలి మగాడి చెప్పు చేతల్లో ఉండాలి మగాడి చెప్పు క్రింద తేలుగా ఉండాలి అంతే కదా అయినా మీరు మగవారే కదా అంది నిష్ఠూరంగా ఆమె మాటల్లో కాఠిన్యత బాధ భావం అర్థమయ్యాయి ఆమె ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది ఇన్నాళ్ళ తన లాలన ప్రేమానురాగాలు అన్నీ మర్చిపోయినట్లుంది ఆ క్షణంలో అది ఆమె తప్పు కాదు ఆమె మదిలో బలంగా నాటుకున్న ఉద్యోగం చేయాలి అనే కోరిక తప్పు ఇక ఏమీ వాదించదలచుకోలేదు వాదించినా ప్రయోజనం ఉండదు సంసారంలో కలతలు తప్ప తనకి నెలకి పదిహేను వేలు జీతం పిల్లలు ఎదిగినా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని పరిస్థితి తన వైపు పెద్దలు కానీ ఆమె వైపు పెద్దలు కానీ లేరు ఇప్పుడు ఆమె ఉద్యోగం కూడా చేస్తే పిల్లల్ని చూసే దిక్కు లేదు ఏ రకంగా చూసినా ఆమె ఉద్యోగం చేసే అవసరం కానీ తప్పని పరిస్థితి కానీ లేదు కానీ ఆమె అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు అయినా ఎన్ని రకాలుగా చెప్పి చూసే అవకాశాలున్నాయో అన్ని రకాలుగా చెప్పి చూశాడు ఫలితం శూన్యం దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు కానీ మామూలుగా మాత్రం కాదు ప్రత్యామ్నాయంగా తను ఓ దృఢ నిర్ణయం తీసుకున్నాడు ఏంటండి మీరు చెబుతున్నది నిజమేనా ఆమె విన్న మాటలు జీర్ణించుకోలేని స్థితిలో ఆశ్చర్యంగా అడిగింది సరళ ఆమె ఉద్యోగంలో చేరిన ఆనంద గుర్తులు ఇంకా మాయనే లేదు ఇంతలోనే భర్త చెప్పిన వార్త అందుకే ఆమె అంత ఆశ్చర్యం అవును సరళ నేను చెబుతున్నది నిజమే అయినా ఇందులో అబద్ధమో హాస్యమో ఆడాల్సిన అవసరమేముంది జవాబిచ్చాడు స్వరూప్ ఆ మాట విన్న సరళ గతుక్కుమంది అతడన్న మాట నిజం కాకపోతే బాగుండును అనే ఆశ అడియాసే అయ్యింది ఒక్కసారిగా తన ఆశా సౌదం కూలిపోయినట్లయింది అందుకే మాటలు కూడా తీసుకొని అంది నెమ్మదిగా ఎందుకు చేశారండి ఈ పని అయినా ఉద్యోగం మానేసి ఏం చేద్దామనుకున్నారు ఇంత పిచ్చి పని చెయ్యాలని ఎలా అనిపించింది మనసులో ఉన్న బాధనంతా వేదన రూపంలో వెళ్ళగక్కుతూ అడిగింది ఎందుకో నీకు తెలియదా సరళ నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు వాళ్ళని ఎవరు చూస్తారు అందుకే అన్నీ ఆలోచించే ఈ పని చేశాను ఇందులో పిచ్చితనం ఏమీ లేదు సాత్వికంగా సమాధానమిచ్చాడు స్వరూప్ తోక తొక్కిన తాచులా లేచింది సరళ అవును పిల్లల మీద ప్రేమ మీ ఒక్కరికే ఉంది మరి మీరే కన్నారు వాళ్ళని అందుకే కన్నపేగు అంతలా విలవిలలాడిపోతుంది నేను ఆడదాన్నైనా కన్న మమకారం తెలియని దాన్ని అంతే కదా వ్యంగ్యం కోపం పౌరుషం కసి కలగలిపి ఉన్నాయి ఆమె మాటల్లో ఏమీ సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు ఆ మౌనంతో ఆమె అహం మరింత దెబ్బతింది కానీ ఎవరి మీద చూపించాలో తెలియలేదు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది ఆమె విసురుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు స్వరూప్ అతడి భవిష్యత్తు ప్రణాళిక మాత్రం అతడి కళ్ళ ముందు కదలాడింది కిడ్స్ ల్యాండ్ అన్న బోర్డు దాటి లోనకెళితే ఆహ్లాదకరమైన ఉద్యానవనం కల్మషం లేని పిల్లల నవ్వుల్లాగే ప్రతి మొక్కకి విరిసిన పూలు పచ్చని మైదానం దాని మధ్య అందమైన బాటలు దానిపై పిల్లల రంగురంగుల సైకిళ్ల పరుగులు నవ్వుల కేరింతలు నడకరాని రాని ఎత్తుకొని ఆడించే ఆయాలు వారందరినీ దాటి లోనకెళ్ళిన సరళకి పూల మొక్కల మధ్య పిల్లలతో ఆడుతున్న స్వరూప్ కనిపించాడు కాకపోతే ఆమెకు భర్తలా కాదు ఏ కల్మషం లేని పసిపాపలా అలా చూసిన స్వరూప్ని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నందుకు బాధపడింది కోపంతో అతడితో మాట్లాడటం మానేసిన సరళ దగ్గరికి ఒకరోజు స్వరూప్ వచ్చి సరళ నేను పిల్లల కోసం క్రచ్ ఏర్పాటు చేస్తున్నాను జీవితపు పరుగు పందెంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు పోతే వారి పిల్లల్ని చూడడానికి ఇది స్థాపించాలనుకుంటున్నాను అన్నాడు ఆ మాటకి జవాబివ్వలేదు సరళ కారణం తల్లిగా తను చేయలేని పనిని తాను చేసి చూపిస్తున్నానని ఎద్దేవ చేస్తున్నాడు అనిపించింది ఆమె తన మాటకు జవాబు చెప్పదని తెలిసినా తను ఆమెకు తెలియజేయడం తన బాధ్యతగా తలచి చెప్పాడు తన పని అక్కడితో అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్వరూప్ తన ఆశయ సౌదానికి చకచక రూపకల్పన చేశాడు అతడు ఏర్పాటు చేసిన క్రచ్ అతి త్వరలోనే మంచి పేరు పొందింది అది ఎంత పేరు పొందిందంటే కుటుంబంలో ఒక్కరే ఉద్యోగం చేస్తున్న వారి పిల్లల్ని కూడా సరదాగా కొన్ని రోజులు అక్కడ చేర్చి ఆ పిల్లలని ఆనంద లోకాల్లో విహరింపజేస్తారు తల్లిదండ్రులు ఫీజు తక్కువ ఆనందం ఎక్కువ కావడంతో అది అతి కొద్ది రోజుల్లోనే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ విషయం అందరితో పాటు సరళకీ తెలుస్తోంది ఆమె ఎదురుగా అందరూ తన భర్తని అతడు చేసిన పనిని పొగుడుతూ ఉంటే తృప్తిగా ఉంది ఆమెకిప్పుడు కోపం స్థానంలో ఆనందం ఉంది తన భర్తని అంతలా పేరొచ్చినట్లు చేసిన ఆ ఖర్చుని చూడాలనిపించింది అందుకే అలా వచ్చిందామె ఏంటి సరళ ఇలా వచ్చావు అన్న మాటలు వినిపించి ఈ లోకంలోకి వచ్చింది ఎదురుగా భర్త స్వరూప్ ఆమెని అక్కడ చూడడం ఆశ్చర్యమనిపించలేదు స్వరూప్కి తను చేసిన ఈ పనిని ఎప్పటికైనా మెచ్చుకుంటుందని అతడికి తెలుసు ఆమెతో మాట్లాడుతూ అక్కడే ఉన్న చెట్టు క్రింద పచ్చికలో కూర్చున్నాడు స్వరూప్ భార్యతో పాటు అలా కూర్చున్నాక నెమ్మదిగా అంది సరళ ఏమండి నేను ఉద్యోగం మత్తులో పడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోందండి మీరే కానీ ఈ పని చెయ్యకపోతే పిల్లలు ఏమైపోయేవారో అంది ఆ మాటలు అన్నప్పుడు ఆమె గొంతు గద్గదికమైంది ఆ మాట విన్న స్వరూప్ ఏమి అవరు ఎందుకంటే మన జీవితాల గురించి కంటే కూడా వారి జీవితాల గురించి ఎక్కువ ఆలోచించేవాణ్ణి కాబట్టి వారికి ఒక మంచి మార్గాన్నే చూపించేవాణ్ణి కాకపోతే అటు పిల్లల్ని మన దగ్గరే ఉంచుకున్నట్టవుతుంది దాంతోపాటు మంచి ఆదాయం కూడా వస్తుంది అందుకే స్థాపించాను అన్నాడు ఏమండి మీరేమనుకోనంటే ఒక మాట అంది అర్ధోక్తిలో ఆపుతూ అడుగు సరళ మొహమాటం ఎందుకు అన్నాడు సౌమ్యంగా ఏమండి నేను కూడా ఈ పిల్లల్ని సాకుతూ ఇక్కడే ఉండాలని ఉందండి కానీ ఉద్యోగం వల్ల ఆ అవకాశం లేకపోయిందే అని బాధగా ఉందండి అంది ఆ మాటలో బాధ స్పష్టమవుతోంది అది గమనించిన స్వరూప్ అయితే ఒక పని చెయ్యి నువ్వు కూడా నాలాగే లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ కొన్నాళ్ళు గడుపు అప్పుడు రెండు రకాల జీవితాలని చూసిన నీకు ఏ జీవితం బాగుందంటే దాన్ని ఎంచుకొని రెండోదాన్ని విడిచిపెట్టవచ్చు అన్నాడు నవ్వుతూ ఆ మాట విన్న సరళ తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది అందుకే ఉద్వేగంగా అంది ఏంటండి మీరనేది మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదా అంది ఆశ్చర్యంగా లేదు సరళ అలా అబద్ధమాడాను అంతే ముందు ప్రయోగాత్మకంగా ఈ క్రచ్ని స్థాపించి అది నేను సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగితే రిజైన్ చేయవచ్చని లాంగ్ లీవ్ పెట్టాను ఒక రకంగా సక్సెస్ అయ్యాను నీకు దీన్ని నిర్వహించాలి అనిపిస్తే కొన్నాళ్ళ పాటు నేను తప్పుకొని దీన్ని నీకు అప్పగిస్తాను బాగా నిర్వహించగలిగితే నీకు ఇష్టమైతే ఇద్దరిలో ఎవరో ఒకరు ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం మరొకరు దీన్ని చూద్దాం ఏమంటావు అన్న స్వరూప్ మాటలకు మౌనంగా అర్ధంగీకారాన్ని తెలియజేసింది సరళ ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే